హలో, ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాము. వీడియో అయితే కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుందండి. సో మాకైతే పూజ అయిపోయింది, పచ్చడి వేసేసి దేవుని దగ్గర పెట్టేసి ఫస్ట్ ఎప్పటినొక పూజ అయిపోగానే తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకోవాలంటారు. కానీ ఉగాది పండుగ రోజు మాత్రం ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఏదైనా ప్రసాదం తీసుకోవాలంటారు కదా. సో ఈ విధంగా గ్లాసులలో పోస్తున్నాము. పిల్లలైతే గొడవ, మేము పోస్తామని మేము పోస్తాం అన్నమాట. సో ఫైనల్గా అందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నానండి. సో ఇది మేము ఉగాది పచ్చడి ఎవ్రీ ఇయర్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను, చూసేయండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. తెలుగు పండుగ శుభాకాంక్షలు. బెల్లం కలిపిన చింతపండు, మామిడి తురుము, మామిడి తురుము ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాము. ఈ విధంగా ఉగాది పచ్చడి మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాము. సో ఉగాది పచ్చడి కాల్చి చింతపండు, బెల్లము, కొంచెం ఉప్పు, కొంచెం కారం, పూత, ఎంతో మామిడి తురుము, ఇది వచ్చేసి పూత వేయండి. పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, అన్నీ కష్ట సుఖాలు, అన్నీ బాధలు, సంతోషాలు అన్నీ కలగలిపితేనే జీవితం. అలాగనే ఉగాది పచ్చడి కూడా వీటన్నిటికి సారమై ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతామండి. సో చిటికడు ఉప్పు, ఎందుకంటే కోపానికి ప్రతీక అంటారు కదా ఉప్పు. ఏంటి కారం, ఉప్పు కారం లేనిది కూర లేదన్నట్టు కోపతాపాలు సంతోషాలు ఏమీ లేదు, జీవితం లేదంటారుగా, ఇది కూడా అంతే అన్నమాట. సో చిటికడ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోకూడదు. కొంతమంది తిక్కుగా చేసుకుంటారు, కొంతమంది చాలా వాటర్గా చేసుకుంటారు. మేము వాటర్గా చేసుకుంటాం అన్నమాట ఉగాది పచ్చడి. వచ్చేసి మ్యాక్సిమం అయిపోయిందండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా కొబ్బరికాయ తురిమేసి కలుపుతాం అన్నమాట. ఉగాది పచ్చడి దీన్ని ఒక కుండలో పోసేసుకొని దేవుని దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకోవాలి. కుండ చల్వ అంటారండి, అందుకోసమని కుండలో పోసుకొని దేవుని దగ్గర పెట్టేసుకోవాలి. ఇంకా ఉగాది పచ్చడి అయిపోయాక దేవుని దగ్గర పెట్టి దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పూజ ఫినిష్ చేసేసుకున్నామండి. ఎట్లుంది వేసు? పులిగుందా నీకురా? నీకు కూడా పులుగుందా? నీకు పులుగుందా? తీగుందా? అన్నీ కలిసినాయా? నాకైతే కూడా పచ్చళ్ళు అన్నీ కలిసాయండి. పులుపు పులుపు ఉంది, ఒగరు ఉంది, స్వీట్ ఉంది. మరి మీకు ఏ టేస్ట్ అయితే వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే పులుపు అయితే భలే కొడుతుంది అబ్బా. స్వీట్కి స్వీట్ కొడుతుంది, పులుపు తగులుతుంది, ఒగరు కూడా తగులుతుంది. నువ్వు తింటే పోసావా? నాటకాల రాజా. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు, తెలుగు పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా ఎలా జరుపుకున్నారో, ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మామిడి తురుము